మహాకూటమిలో సీట్ల లెక్క తేలడం లేదు. అటు సిపిఐ, ఇటు టీజేఎస్ మెట్టు దిగకపోవడంతో కథ ముందుకు సాగడం లేదు. దీంతో ముందుగా ప్రకటించినట్టు ఈ రోజు కాకుండా రేపు జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. డెబ్బై నాలుగు సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యారని, తొలి జాబితాను శనివారం ప్రకటిస్తామని ఆ పార్టీ ముఖ్య నేతలు మొన్ననే ప్రకటించారు. అయితే తొలి జాబితాలోని కొన్ని టిక్కెట్లపై, పొత్తుల స్థానాలపై వివాదాలు, గందరగోళం తలెత్తడంతో అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేశారు. ఈరోజు మరోసారి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీతో పిసిసి ముఖ్య నేతలు సమావేశమై మార్పులు, చేర్పులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలపై కాంగ్రెస్ నేతల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని స్థానాల్లో తమ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని పలువురు నేతలు పట్టుబడుతున్నారు. దీంతో తొలి జాబితాపై మరోసారి చర్చించాల్సిన అవసరం ఏర్పడిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పొత్తులో టీడీపీకి 14, టీజేఎస్కు 8, సిపిఐకి 3 సీట్లు కేటాయించినట్లు కుంతియా ప్రకటించారు. అయితే తమకు 3 స్థానాలు మాత్రమే కేటాయించడంపై సిపిఐ నేతలు భగ్గుమంటున్నారు. మరోవైపు మిత్రపక్షాలకు కేటాయించినట్లుగా ప్రచారంలోకి వచ్చిన స్థానాలపై సొంత పార్టీ నేతల నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏకపక్షంగా జాబితాను ప్రకటించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసినట్లు సమాచారం. మరో 20 స్థానాల్లో కూడా స్పష్టత వస్తే కాంగ్రెస్ పోటీ చేసే మొత్తం 94 స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతూనే మరోవైపు రేపు అభ్యర్థులకు బీఫామ్లలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. కానీ మహాకూటమిలో ఇంకా అభ్యర్థులే ఖరారు కాకపోవడంతో ఆయా పార్టీల కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఇలా అయితే కష్టమేనన్న అభిప్రాయము పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇక అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సారథిని అడిగి తెలుసుకుందాం. సారథి చెప్పండి, నిరసనలు పెరుగుతున్నాయి, లెక్కలు తేలలేదు, పొత్తులు కుదరలేదు, టీ కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? పవన్, కాంగ్రెస్ లో ఇంకా టికెట్లు ఆశిస్తున్న నేతలంతా కూడా తమకు టికెట్ రాకపోవడం తోటి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిరసనల హోరు ఈ రోజు కూడా కొనసాగుతుంది. రెండవ రోజు ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఇక్కడే బైఠాయించారు. మనం చూడొచ్చు ఇక్కడ వీరితోటి చర్చలు జరిపిస్తే ఆ నిరసనను విరమింపజేసేందుకు పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి, అలాగే ట్రెజరర్ గూడూరు నారాయణరెడ్డి ఇద్దరు కూడా వచ్చి చర్చలు జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రెండవ రోజు కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఒక కాంగ్రెస్ కార్యకర్త అలాగే ఆస్పిరెంట్ అక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి భక్షి నాయక్ ఉన్నారు. భక్షి నాయక్ చెప్పండి, మీ యొక్క డిమాండ్ ఏంటి, మీరు ఏం కోరుతా ఉన్నారు? ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది మొత్తం ఇంతకు ముందు రాహుల్ గాంధీ మా అధ్యక్షులు, ఇది గౌరవనీయ అధ్యక్షులు ఇది ప్రకటించినట్టుగా పార్టీ గురించి కష్టపడి పార్టీలో ఇది మొత్తం కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసేది అది మొత్తము, అందులో భాగంగానే నేను కూడా ఈ ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి సంబంధించిన ఆశావహుని నేను టికెట్ అడుగుతున్నాను. నేను ఒక గవర్నమెంట్ క్లాస్ వన్ ఉద్యోగాన్ని వదులుకొని ఇది మొత్తం పార్టీలో త్యాగం చేసి పనిచేస్తున్నది అది మొత్తం. కాబట్టి ఎవరైతే నిన్నగాక మొన్న ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత పార్టీలో ఇది మొత్తం వచ్చిన వ్యక్తులను ఇది మొత్తం ఏదైతే పార్టీ ఇవ్వాలా వాళ్ళకి అనుకూలంగా ఇది మొత్తం అంతా ఇచ్చే
లాంటి సింప్టమ్స్ కానీ సిగ్నల్స్ వస్తున్నాయి కాబట్టి ఒక పారా చుట్టూ వచ్చిన వ్యక్తులకు మాత్రం పక్కన పెట్టి ఎవరైతే ఆశావాదులు ఉన్నారో ప్రజల లోపల ప్రజాదరణ ఉందో బలం ఉందో అది చూసి అది ఎవరికి ఇచ్చినా వాళ్ళకి మేము గెలిపించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎన్నికల ముందు వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి టికెట్ ఇవ్వాలి, రాహుల్ గాంధీ గారు కూడా ఇదే అభిప్రాయం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పిసిసి తరఫున చర్చలు జరుపుతున్నటువంటి పిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి గారు అలాగే మల్లురవి గారు ఉన్నారు, వారిద్దరు కూడా వీరందరితో చర్చలు జరిపి విరమించుకోండి, మీ అభిప్రాయం కాంగ్రెస్ హైకమాండ్ చేరింది, సరైన నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో మనతో పాటు పిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఇక్కడ రెండు రోజులుగా వీళ్ళు నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు, ఎన్నికల ముందు చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారనేది వాళ్ళు చేస్తున్నటువంటిది, అలాగే కొంతమంది డబ్బులకు కూడా ఆ టికెట్లు ఇస్తున్నారనేది వాళ్ళు నిన్న కూడా ఆరోపణలు చేస్తారు. మీరు డబ్బులకు టికెట్లు అంటే బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, విమానం టికెట్లు దొరుకుతాయి, కానీ మా టికెట్లు దొరకాయి. వేరే పార్టీల్లో చిన్న చితక పార్టీల్లో ఉంటే అటువంటిది ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం పూర్తి పారదర్శకతతోనే సమతుల్యత, సామాజిక సమతుల్యతతోనే ముందుకు పోతూ ఉన్నాము. అయితే ఇక్కడ ఒక విషయము, టికెట్ అనేది ఒక నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు ఆశావాహులు ఉంటారు, కొంతమంది సీనియర్ నాయకులు ఉంటారు, కొంతమంది కొత్తగా వచ్చిన నాయకులు ఉంటారు. అయితే ఏఐసి నిర్ణయం ప్రకారము ఎవరు కొత్తగా వచ్చినా పాతోళ్ళు ఉన్నా ఎవరి మీద అయితే సర్వేలో వెరీ గుడ్, గుడ్, మార్జినల్, సో వెరీ గుడ్ అనే అభ్యర్థిని పరిగణలోకి తీసుకుంటారు, గుడ్ అనే అభ్యర్థికి, మార్జినల్ ఉన్న అభ్యర్థికి రేపు రాబోయే కౌన్సిల్లో కావచ్చు, లేకుంటే కార్పొరేషన్ పదవి కావచ్చు, లేక పార్టీలో పదవి కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి మా కేంద్ర నాయకత్వం భరోసా ఇచ్చింది. ఆ భరోసాలో భాగంగానే మమ్మల్ని ఇక్కడ ప్రతినిధులుగా పంపించి వీళ్ళతో మాట్లాడమని చెప్పింది. ఎవరికి అన్యాయం కాదు, ఎక్కడ ఎవరైనా కానీ గెలవగలిగిన అభ్యర్థులనే పరిగణలోకి తీసుకున్నారు, కానీ ఓటమి అంచనా అభ్యర్థులను పరిగణలోకి తీసుకోలేదు. సో నేను అన్నాను, ఈయన ఆయన వెరీ గుడ్ అన్నంత మాత్రాన ఆయన వెరీ బ్యాడ్ కాదు, వీళ్ళు గుడ్ ఉంటారు. సో ఆ మార్కులకు ఆధారంగా ఎవరైనా ఎక్కడైనా, నేను ఇక్కడ విషయం గురించి కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏఐసిసి సర్వే ప్రకారమే అభ్యర్థులను నియమిస్తున్నారు, కానీ ఎక్కడ వచ్చి దిగిన వాళ్ళను లేకుంటే ఇప్పుడే కొత్తగా అయిన వాళ్ళని కాదని చెప్పి ఖానాపూర్ అభ్యర్థితం ఖరారైందా, ఎవరికి ఇస్తుంది పార్టీ? ఇంకా టికెట్లే ఖరారు కాకుంటే ఖరారైనట్టు మనం ఎక్కడైనా వచ్చిందా, అధికారికంగా ఎక్కడైనా వెలువడ్డదా? వెలువడినప్పుడు ఆందోళన చెందవలసిన అవసరం ఏమున్నది? వెలువడినప్పుడు మీరు మీకు అలాగే ఎన్నికల ముందు పారాచూట్ వేసుకొని దిగే వాళ్ళను టికెట్లు ఇవ్వమని రాహుల్ గాంధీ చెప్పారు, కానీ దానికి తూట్లు పడుతున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ ఆయన కాకుండా ఇంకో గెలుపు గుర్ర ఉన్నటువంటి అభ్యర్థి లేడా కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టు. పారాషూట్ అనేది కాదు, ఇప్పుడు గతంలో మనం చూసాము ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ అనేది ఇక్కడ జరిగింది. సో ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా వేరే ఏ స్థానంలో అయినా వచ్చిన అభ్యర్థి మంచి గెలవగలిగిన అభ్యర్థులు ఉంటే వాళ్ళని పార్టీ కన్సిడర్ చేస్తే చేయొచ్చు, దానికి మనం తప్పుపట్టలేము, ఎందుకంటే గెలవగలిగిన అభ్యర్థి రైట్. అవును, దానికోసమే ఎవరైనా కానీ ఇక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, పార్టీ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది. అదే పార్టీ న్యాయం చేస్తుంది, ఎవరు కూడా తొందరపడద్దు అనేటువంటి అభిప్రాయాన్ని గూడూరు నారాయణ గారు వ్యక్తం చేశారు. అలాగే ఈ ఖానాపూర్ నియోజకవర్గ నేతలతో చర్చలు జరుపుతున్నటువంటి పిసిసి ఉపాధ్యక్షుడు మల్లురవి గారు ఉన్నారు, ఆయన అడిగితే సార్ చెప్పండి, ఖానాపూర్ నియోజకవర్గ విషయంలో రెండు రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు, ఇవే కాకుండా చాలా చోట్ల కూడా నిన్న కూడా మల్కాజ్గిరి ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ధర్నా చేశారు, ఎందుకు ఇలా కాంగ్రెస్లో ఈ అసంతృప్తులు పెల్లువెక్తున్నాయి? ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో సంపూర్ణంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక టిక్కెట్కి 10 మంది, 100 మంది, 30 మంది, 5 మంది ఇద్దరు అడుగుతున్నారంటేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ వస్తే ఎమ్మెల్యే కావచ్చు అనేటటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు 20, 30, 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తల దగ్గర ఇవాళ కొత్తగా వేరే పార్టీ నుంచి వచ్చి చేరిన వాళ్ళు కానీ అలయన్స్ వాళ్ళు కానీ వాళ్ళకి సీట్లు కావాలనేటటువంటి చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఖానాపూర్లో కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అభ్యర్థికి, అప్పుడు ఎంతో కాలంగా పనిచేస్తున్నటువంటి హరిసింగ్కి, పోటీ హరినాయక్కి పోటీగా ఇవాళ సీట్ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠతో పాటు సీట్లు ఎంతవరకు అధికారికంగా ఎవరి ప్రకటించకపోయినా టీవీల్లో పేపర్లో కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థిగా వచ్చినట్టు తెలుసుకోవటం వల్ల మరి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక ఆందోళన వచ్చి గాంధీ భవన్కి వచ్చి కూర్చున్నారు. అదే రకంగా మీరు ఇంకెక్కడని చెప్పారు,
నిన్న మల్కాజ్గిరికి సంబంధించి కూడా ఈ సీట్ ఏదో అలయన్స్లో పోతుందనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే కార్యక్రమం చేస్తున్నారు. ఏదేమి జరిగినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వార్ రూమ్లో ఢిల్లీలో కూర్చొని ప్రతి సీటు మీద చర్చ చేసి మరి ఒక అభ్యర్థికి సీట్ ఇస్తే మిగిలిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి అందరూ కలిసి పనిచేయాలని, ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందికి ఎమ్మెల్సీలు కొంతమంది చైర్మన్లు ఇచ్చేటటువంటి విధానాన్ని తీసుకొని ముందుకు పోతున్నారు. టికెట్లు రాని వాళ్ళు నిరాశ చెందొద్దు, వారికి ఇతర అవకాశాలు కల్పిస్తామనేది బీసీసీ ఉపాధ్యక్షులు చెప్తున్నారు. వీరందరూ కూడా దీక్షను విరమించాలని కోరుతా ఉన్నారు. అయితే పొత్తులు అలాగే ఇలాంటి నిరసన నేపథ్యంలో ఈరోజు విడుదల కావాల్సినటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కూడా వాయిదా పడినట్టు తెలుస్తోంది. దీన్ని ఎల్లుండి విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ రాహుల్ గాంధీ అధ్యక్షత జరుగుతుంది. ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని అటు పొత్తులు ఇటువంటి నిరసనలకు సంబంధించిన అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని ఆ జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సారథి.